పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకుని ప్రచారం చేశాడని చెప్పి తెలిసిన బంధువు ఒక ఆయన ఆనందపడుతుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాను. పాపం ఆయన సమాధానం చెప్పలేదు. మీరు ఎవరన్నా చెప్తారని ఆశిస్తున్నాను. ప్యాకేజ్ ఎంత అనగానే ఆయన చెప్పింది 250 కోట్లు. వెంటనే నా రిప్లై ఏంటంటే ఇప్పుడు ఆయన 3 రోజులకు ఒక యాడ్ ఓపెన్ చేసుకుంటే ఇంక్లూడింగ్ కోలా మందుకు కూడా యాడ్ ఇచ్చేస్తే ఆయన పర్సనల్ లైఫ్ ఆయన ఇష్టం లేదు, ప్రొఫెషనల్ లైఫ్. 60 రోజుల్లో 300 కోట్లు పైన సంపాదించు. ఇంత ఎండలో తిరిగి అడ్వైన్ వాళ్ళతో మాట్లాడిపించుకుని టైం వేస్ట్ చేసుకుని ఇంత కష్టపడక్కర్లా. ఈయన బ్రాండ్ ఎండోర్స్మెంట్ ఎవరికంటే చేనేత కార్మికులు పాపం. వాళ్ళకి ఓ పూట లేక ఓ పూట ఉన్నారు. ఈయనకి ఏమి ఇస్తారు ఇంకా పాపం? ఎవరిదో ఆడియో ఫంక్షన్ ఈయన పేరు కాదు. ఈయన సినిమా పేరు చెప్తేనే ఎలా ఇస్తారో తెలుసు కదా. ఆ ఫేమ్ని వాడేసుకుంటే డబ్బులు సంపాదించడం అంతసేపు ఇస్తారు. అవుద్దా అవ్వదో కాలం రాజకీయాల్లోకి వచ్చి బెట్టింగ్ చేయాల్సిన అవసరం ఏంటండి? డబ్బులు కావాలంటే ఆయనకి పోనీ ప్రచారాలు చేసే వాళ్ళు ఎవరైనా పరిస్థితులు అంటే టీడీపీ పేరు చెప్పగానే నాకు గుర్తొచ్చేది ఏంటంటే హెరిటేజ్ సింగపూర్ లో హోటల్స్ రాజధాని భూములు అసైన్డ్ భూములు అయ్యి ఈ 1 గుర్తొచ్చేస్తాయి మనకు మైండ్ లో. అలా వైఎస్ఆర్సీపీ అనగా 100 కోట్లు, భారతీయ సిమెంట్, బెంగళూరులో ప్యాలెస్, ఇవన్నీ నిజమే కదా? అబద్దాలు అయితే కాదు కదా? పోనీ అబద్దం కాదు, ఏదో మైండ్ లో వస్తాయి కదా మనకి. మరి పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే అలాంటిది ఎక్కురాదు మైండ్ లో మనకి. ఏది ఎక్కడ ఆయన సంపాదించేసి దాచేసుకుని తక్కువ తీసుకుని ఏంటో చెప్పండి. నువ్వంత ఆనందపడిపోయి నాయకులు ఉన్నాడు చూసావా? ఆ నాయకులు బతకాలన్నా చచ్చిపోవాలన్నా నువ్వే పోతున్నావు. నీ పప్పులు ఉప్పులు పెట్రోల్ రేట్లు, నీ పిల్లల చదువు, నీ ఆరోగ్యం అన్ని వాళ్ళు తినేస్తున్నారు. వాళ్ళ బిల్డింగ్లోనూ వాళ్ళ ఆస్తుల్లోనూ ఉన్నాయి అన్ని. నీ మొఖానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండదు, ఫ్రీ హెల్త్ ఉండదు, ఏమీ ఉండదు నీకు. కానీ ఆ నాయకుడి కోసం, నీ కులం కోసం, నీ ప్రాంతం కోసం చొక్కా చించేస్తున్నావు. ఎందుకు? నీ బతుకు బాగుపడతాను చించుకో అవన్నీ. రాష్ట్రంలోని అవినీతి పనులు నిలబెడటం కోసం, వాళ్ళు బాగుపడటం కోసం నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసేసుకుంటున్నావు? ఇక్కడ కేవలం పార్టీ పెద్దలు ఒక్కలే కాదు, ద్వితీయశ్రేణి నాయకులు ఎవరిలో లేదు కరప్షన్. ఇందులోంచి ఒక చేంజ్ కోసం మనసు బతుకులు బాగుపడటం కోసం అతను వదులుకుని వస్తుంటే అతని మీద పడి ఎడుపుతారు. ఇక్కడ మీ జీవితాల కోసం అతను కష్టపడుతుంది, అలా కష్టపడి వాడి మీద పడి మీరు ఎడుపుతుంది. నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వు నరికేసుకుంటున్నావు. ఆ విషయం నీకు అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ మీద అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మీరు నిజాలు చెప్తే చాలా మీ గురించి, అబద్ధాలు ఏం చెప్పక్కర్లేదు. ఎవడన్నా ఆలోచించండి, ప్రశ్నించండి. జై జనసేన.